బొగ్గు గనులపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. 4 నెలల్లో ఒడిశా నైని బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలన్న భట్టి, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ. నంద్యాల జిల్లా ముచ్చమర్రి ఘటనలో పోలీసులపై వేటు. నందికొట్కూరు రూరల్ సీఐ, ముచ్చమర్రి ఎస్ఐ సస్పెండ్. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు. విశాఖ మద్దెలపాలెంలో మందుబాబుల హల్చల్. అధికార పార్టీ నేతలమంటూ బెదిరింపులు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై దుర్భాషలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు. వసంత కెమికల్స్లో చనిపోయిన కార్మికుడు, మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. కర్నూలు జిల్లా తుంగభద్ర రైల్వే స్టేషన్ వద్ద దొంగలు హల్చల్. రాఘవేంద్ర స్వామి మఠంలో హుండి పగలగొట్టిన కేటుగాళ్లు, దాదాపు 30,000 నగదు చోరీ. విశాఖలో మానవత్వం చాటుకున్న భీమిలి సీఐ. యాచకురాలకి దుస్తులు తొడిగిన పోలీస్, సీఐ పనితీరుపై ప్రజల హర్షం. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత సంచారం. టోల్గేట్ దగ్గర పందిపిల్లపై దాడి చేసిన క్రూర మృగం, స్థానికుల కేకలతో అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, అటవీ అధికారులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు. జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట. టెర్రరిస్టుల దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తం. తమిళనాడులో విస్తారంగా వర్షాలు, నీలగిరి జిల్లాలో వానలే వానలు. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, ప్రాజెక్టులకు భారీగా పోటెత్తుతున్న వరద. తిరుమలలో 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000. పల్నాడు జిల్లా కోటప్పకొండలో తొలి ఏకాదశి శోభ. త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తులు. పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వెండి ధరలు. పసిడితో పోటీ పడుతున్న సిల్వర్ 3 రోజుల్లో 5,000 పెరిగిన ధర. ప్రస్తుతం కిలో 1,500. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రానున్న 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షం. రాయలసీమలోనూ వానలే వానలు.